హలో, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్ టీవీ. దిస్ ఈస్ శాన్వి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ లక్ష్మి కట్ట గారు. ఆవిడతో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. మీరు ఎలా ఉన్నారు? మేము ఇప్పుడు ఏంటంటే, కోర్టులో చాలా వరకు కేసెస్ ఏంటంటే సంవత్సరాలు లాగుతూ ఉంటారు కదా. సో దీనివల్ల ఏంటి అంటే, మన న్యాయస్థానం ఏమైనా నత్తనడక నడుస్తుందంటారా? కోర్టుకు వచ్చిన ప్రతి ఒక్కరు, జనరల్ పబ్లిక్ అందరూ, వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఎప్పుడైనా వెళ్ళవలసి వస్తే అమ్మో అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇదే డౌట్ వస్తుంటుంది. ఏదైనా సరే ఇప్పుడు ఎలా ఉంటుందని అంటే, అనుకున్నంత ఈజీగా ఏది కాదు. సో ఆ కోర్టు సిస్టమ్ అనేది నత్తనడక అని అంటే, ఒక విధంగా సిస్టమ్ ఆ చేంజ్ కావాలి. అంటే ఇమీడియట్లీ రిలీఫ్ కావాలి. అంటే సంవత్సరాల తరబడి కోర్టులు ఉన్నప్పుడు చాలామంది చనిపోతూ ఉంటారు, ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. ఏదైనా ఆస్తి ప్రాపర్టీ ఆస్తి గొడవలు వెళ్ళినప్పుడు ఆ డబ్బులు వస్తే పిల్లలకు పెళ్లి చేద్దాం, మంచి ఎడ్యుకేషన్ ఇద్దాం అనుకుంటే ఆ టైంకి అది సెటిల్ కాక చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఏంటంటే, వాంటెడ్లు అయితే సిస్టమ్ని ఎవరు కూడా డిలే చేయరు. సో చాలామంది ఏంటంటే, మా అడ్వకేట్ చేయట్లేదు అంటారు, మా అడ్వకేట్ పట్టించుకోవట్లేదు అని అంటారు. సో లైక్ ఏంటంటే, ప్రొసీజర్నే ఫాలో కావాలి. రెండు ఏంటంటే, కోర్టులో చాలా వర్క్ ఉంది. అంటే కేసులు ఉన్నంత ఎక్కువ కోర్ట్స్ లేవు, స్టాఫ్ లేరు. సో అది చాలా పెద్ద సిస్టమ్, దాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇంకా పెరగవలసిన అవసరం అయితే ఉంది. సో దానికి ఏంటంటే, రాజకీయ పార్టీలు, గవర్నమెంట్, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంటారు. సో అప్పటికంటే ఇప్పుడు చాలా కోర్ట్స్ పెరిగినాయి, కొంచెం స్పీడప్ అయింది. ఏంటంటే కౌన్సిలింగ్స్ పెట్టారు. కానీ కొన్ని కేసెస్ ఏంటంటే, ఇప్పుడు కరోనా లాంటివి ఏమన్నా, కోవిడ్ లాంటివి వచ్చాయి, అలా చాలా డిఫరెంట్ అంటే డిఫికల్టీస్ ఉన్నాయి. డిఫికల్టీస్ వల్ల ఏంటంటే లేట్ అవుతుంది, కానీ నత్తనడక అని మనం చెప్పుకోలేం. సో ఎందుకంటే వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది, జడ్జెస్కి కూడా ఒక టార్గెట్ ఉంటుంది. సో సమ్టైమ్స్ మేము టైం అడిగినా కూడా వాళ్ళు ఇవ్వరు. అంటే మాకు, మేము వాదించడానికి, లేకపోతే మేము ఒక పిటిషన్ వేయడానికి, లేకపోతే ఏదైనా సబ్మిట్ చేయడానికి మాకు టైం కావాలన్నా కూడా, నో నో నో, ఇది ఐడెంటిఫైడ్ మ్యాటరు, ఇది లిస్టెడ్ మ్యాటరు, మేము యూంట్ గివ్ ద టైం అని చెప్పేసి జడ్జెస్ ఇవ్వరు. నత్తనడక కాదు, కానీ సిస్టమ్ అనేది ఇంకా కొంచెం చేంజ్ కావాలి. సెక్షన్స్ కూడా కొంచెం చేంజ్ కావాలి, స్పీడప్ కావాలి. అంటే ఇప్పుడు లైక్ మ్యూచువల్ కన్సర్న్ డైవర్స్ ఉంది అనుకుంటాం, అది ఇద్దరు ఒప్పుకున్న 6 నెలలు టైం కావాలి అంట. 10 ఏళ్ళ నుంచి తిరిగిపోయిన సెపరేట్గా ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళకి ఏదైనా పర్సనల్గా అప్పుడు డాక్యుమెంట్స్ కావాల్సి వచ్చిండి, డివర్స్ జడ్జి డిగ్రీ కావాల్సి వచ్చిండి కోర్టుకు వస్తే, వాళ్ళని కూడా 6 నెలలు వెయిట్ చేయమంటుంది కోర్టు. అలాంటి వాటిలో ఏంటంటే, కొంచెం చేంజెస్ వస్తే కొంచెం స్పీడప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.